గురుగారు, మీరు ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన జీవితంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు చాలా ప్రధాన వ్యక్తులు కనపడ్డారు. ఒకటి మీ నాన్నగారు, రెండు అమ్మగారు. ఇప్పుడు మీరు పదవి విరమణ చేసిన తర్వాత ఇంకా ఎంతకాలం ఇది జరిగి చివరి క్షణాలు వారితో మీ చివరి జీవితం గురించి చెప్పండి. నాకు ఇంకా 5 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉండింది. అదే సంవత్సరం ఎన్టీ రామారావు గారు ఎలక్షన్స్లో నుంచి గెలిచారు. ఆయన గెలవడానికి 6 నెలలు ముందర ఆగస్టులో నేను అనుకున్నాను వెళ్ళిపోదాం. జీవితంలో పరమార్థం అంటే ఏమన్నా ఉందా? ఉద్యోగం చేస్తాను, రిటైర్ అవుతాను, మనవరాలు పెళ్లి చేస్తాను, అప్పుడు ఆ తర్వాత ఏదో పోతాను. ఏమి ఇందులో అర్థం ఏమన్నా ఉందా? ఏమీ లేదని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు బాగా బిలీఫ్ అది తెలుసు. ఇందులో పరమార్థం నిజంగా లేదు. తెలిసి ఉండి నేను ఇలా కూర్చుంటే ఎలాగా? తెలియక హాయిగా మాయకుల వాళ్ళు సంసార ఎదుగుకుంటున్నారు, పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, యాత్రలు బాగున్నారు. వాళ్ళకి అందరూ రుచి ఉంది. రుచి లేకుండా ఏమిటి ఇందులో ఉండడం? అర్థం ఏమిటి? పోనీ నేను లేకపోతే ఆఫీసు నడవదా? ఎవరైనా చేస్తారా ఉద్యోగం? అసలు అడిగారు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, దీంట్లో ఏమన్నా ఆర్ యూ హెల్పింగ్ సంబడి అన్నాడు. ఎస్, ఐఎమ్ హెల్పింగ్ 5 పీపుల్ అన్న. 5 ర్యాంకులు ప్రమోషన్స్ వస్తాయి నేను వెళితే, A2B B2C. ఆ ర్యాంకులో ఉన్నాను నేను. అది మంచి హెల్పే కావాలంటే నవ్వాడు ఆయన, ఇది చాలా బాగుంది, నువ్వు 6 నెలలు ఉంటే డిప్యూటీ సెక్రటరీ అవుతావేమో, అయితే కూడా ఇంతే. కాబట్టి నేను వెళ్ళిపోవడం నాకు మంచిది, ఊరుకు ఆఫీస్ కూడా మంచిది, ప్రమోషన్స్ వస్తాయి అందరికీ. సరే, వెళ్ళిపోయాంగానే వెళ్ళకముందు ఎక్కడైనా ఒక షెల్టర్ సంపాదించుకోవాలి కదా. ఏదో హ్యాబిట్స్లో వెళ్ళి ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, ఇటు అటు ఇళ్ళు, పైన ఇల్లు, కింద ఇల్లు, ఆ మధ్యలో దూరడం ఎందుకు? అసలు ఏ పల్లెటూరు వెళ్ళినా చిన్న పాక వేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోదాం అని అనిపించింది. అక్కడ భీమునిపట్నం పెడితే, యా మీరు నంబరు, 9,000 రూపాయలకి ఎకరం, 50,000కి 5 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు 50,000కి గజం రావటం లేదు విశాఖపట్నంలో, 30 ఏళ్ళే ఇదంతా. నాకు ఆ 2 ఇళ్ల మధ్యన ఇంట్లో ఉండడం, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఉద్యోగంలో మాత్రం ఏదో అద్దె కొంపలు అక్కడే ఉన్నాను నేను, అలవాటు చేసుకుని అడ్జస్ట్ అయిపోయా. విశాలంగా ఉండాలి కదా తోటలో, పెద్ద మామిడి తోట, వాళ్ళు అడిగినంతా ఇచ్చాను. చుట్టూ అంతా వచ్చి మీరు 9,000 ఇచ్చారు, మేము 8,000కే మా భూములు ఇస్తామని తీసుకోమని వచ్చారు. అక్కర్లేదు నాకు, 5 ఎకరాలు చాలన్న. నా మిత్రులందరూ అప్పుడు చాలామంది వచ్చారు, మేమంతా మీ దగ్గర వస్తామని చెప్పి ఏది దాన్ని లేఅవుట్ చేయమన్నారు. వాళ్ళు ఇన్సిస్టెన్స్, 2 సంవత్సరాల తర్వాత లేఅవుట్ చేశాను, 3 ఏళ్ళ తర్వాత ఒకళ్ళొకళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ నా సైట్స్ అని ఊరికే చెప్తున్నాను, 20 సెట్స్ ఊరికైనా ఇచ్చాను. వాళ్ళు కొనుక్కునే ఎఫోర్టింగ్ లేదు వాళ్ళకి, చిన్న ఉద్యోగాలు. మొత్తం దాన్ని డెవలప్ చేశాను నాకు. అంటే అప్పుడు ఈ ఆనందవనం ఆశ్రమం డెవలప్ చేయాలని ఆలోచన ఉందండి? ఏం లేదు, నేను ఫ్రీగా ఉండాలంతే. భీమునిపట్నంలో రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది టౌన్ లేదు అప్పుడు. అక్కడ రైల్వే స్టేషన్ లేదు, ఎయిర్పోర్ట్ దగ్గర లేదు, ఇండస్ట్రీస్ దగ్గర లేవు. ఇక రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాను నేను దాన్ని, అది లేదు కదా, మామూలుగా ఉంది. భీమునిపట్నం మీదకి ఎందుకు ఆలోచన? ఏం లేదు, యూనివర్సిటీ డేస్లో చదువుకుంటున్నప్పుడు వాటి వెళ్ళాం. అక్కడ ఏదో రోజు తమాషా నాకు అనుభవించింది, బాగానే ఉందనుకున్నాను. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ అనవసరంగా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. యూనివర్సిటీ డేస్ అవి, నాకు అది నచ్చింది. సముద్ర తీరం, ఊళ్ళో గొడవ లేదు, అన్ని రూయిన్స్, డచ్ వాళ్ళ రూయిన్స్ అవి. అలా ఫస్ట్ మున్సిపాలిటీ, ఫస్ట్ మున్సిపాలిటీ కాక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు భీమునిపట్నం నాకు అనుభవం ఏంటి చెప్తాను. మేము 5 నలుగురు మిత్రులను కలిసి, మేము నాతో కలిపి 5 ఓ రోజు యూనివర్సిటీలో, నాకు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ఫ్రెండ్స్ నా దగ్గర, వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నారు, నేను విజయనగరం చదువుతున్నాను. అంతా వెళ్ళి ఒక ట్యాక్సీ తీసుకుని ఓ రాత్రి అక్కడ ఉందాం, అవి బీచ్ వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అంటే, మా కుటుంబంలో దగ్గర వాళ్ళు, బంధువులు లాంటి వాళ్ళు, ఒక 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు, మేము 3 వాళ్ళు చదువుతున్నారు. మరి నన్ను ఏదో అన్నదమ్ముల లెక్కలో ఉంటాం, అలా ఉంటాం చచ్చవునుగా. అక్కడ ముందర అరేంజ్ చేసుకున్నావు, గృహస్థ ఇంట్లో మాకు రాత్రి భోజనం పెడతాను, మా ఇంట్లో వరండాలో పడుకోండి, రేపు పొద్దున్న ఉండి చూసుకోండి అని చెప్పాడు. సముద్ర రోడ్డు నాకు కొంత నడిచాం, అంతా చూసాం, ఆ రూయిన్స్ అన్నీ చేసాం, ఫోటోలు తీసుకున్నాం, అంతా రాత్రి పడుకున్నాం. నాకు పక్కనే వరండాలో చేపలు దిళ్ళు ఇచ్చారు పడుకున్నాం. ఒక 2 గజాల దూరంలో అమ్మాయి పడుకుంది, అది కొంచెం గాయల్ టైప్, అది రాత్రి 2 5 కెవ్వు నరిచింది. ఎంత అరిచిందంటే దాన్ని ఎవరో చంపేశారేమో అనుకున్నాను. గాఢరతలో లేచి చూసాం, చూస్తే ఆ గృహస్థ ఇంటర్నల్ బయటకు వచ్చాడు. స్విచ్ వేస్తే ఆ పెళ్ళేమో ఇలా చూస్తుంది, గజగా వణికిపోతుంది. ఆయన ఇలా చూస్తున్నాను, నా వెనకాల చూస్తారు, ఇలా చూస్తే వెనకాల పెద్ద సర్పం ఇలా చుట్టలు చుట్టలు చుట్టుకుని పడవ ఇలా ఎత్తి నా తల మీద ఎల్లకు ఉంది. అది నా నుదురికి దానికి సరిగ్గా జానుడి దూరం రోజుగా కనిపించింది. నేను పెట్టడం కాలేదు, నేను కదిలితే కప్పుకుని అది కాటేస్తుంది. వేస్తే అయితే చూద్దాం ఏమవుతుందో, కదలదు, మీరు కదలొద్దు, నువ్వేం కదలొద్దు అన్నారు. లైట్ వేసాడు, అంతా చూశాడు. మొత్తం 5 నిమిషాలు అదే కదలేదు, ఎవరో కదలేదు, అందరూ చూస్తున్నారు. లేచేసారు అందరూ, ఈ పిల్ల అరిచి చాలా పెద్ద సర్పం అండి, పెద్దదండి, చాలా పెద్ద, సుమారు 6 అడుగులు 7 అడుగులు
బాగా ఉంది, పడగవి పాము పడగ అంటే అది చూసా. సరే 5 నిమిషాలు అలాగా స్టిల్గా కూర్చున్నాం. తర్వాత ఏం చేసింది, దాన్ని కొట్టకూడదు, దాని గురించి నా తలక ఎక్కడుంది, అది నెమ్మదిగా వెనక్కి పడగ దింపుకుని నేను పడుకునే ఉన్నాను. పడగ దింపుకుని చుట్ట విప్పుకుని నెమ్మదిగా ఆ గోడ వెంబడి అలా అలా దారి వెళ్ళిపోయింది. అది ఇదే భీమునిపట్నంలో నా అనుభవం. అంటే గురుగారు ఇంతకు ముందు ఒకసారి సర్పం మీ జీవితంలో మొదటి దశలోనే అది వచ్చింది, అది ఏమైనా కనెక్షన్ ఉందా అండి? ఇప్పుడు కనెక్షన్ అంటే సర్పం అంటే లోపల ప్రాణశక్తి, ప్రాణశక్తి దర్శించేవాడికి సర్పరూపంలో సత్యం కనపడుతుంది. యోగంలో ప్రాణశక్తినే మనం ధ్యానం చేస్తాం. కుండలిని అంటే ఇలా ఇలా చుట్టబెట్టుకుని ఉంటుంది అని అర్థం. అది విప్పుకుంటుంది, ఒక్కొక్క చక్రం దాటి పైకి పెడుతుంది. ఆ చక్రాలన్నీ ఏమిటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహతం, ఇలాగ ఆజ్ఞ, ఇవన్నీ ఏమిటి? ఈ సృష్టిలో బ్రహ్మాండంలో లోకాలు ఇంకా ఉన్నాయి. ఉత్తర దిశలో సూర్యమండలం దాటిన తర్వాత ఇంకా లోకాలు ఉన్నాయి. కనుకనే ఈ మధ్య దాని మీద ఒక గ్రంథం రాశాను, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ అని రాశాను పుస్తకం. ఏదో స్వర్గలోకం అంటారు, నరకలోకం అంటారు, ఎవడు అంటారు, ఇవి ఎక్కడున్నాయి, ఏ దిశలో, ఎంత దూరంలో ఎక్కడున్నాయని ఏమన్నా ఎక్కడైనా వివరణ చేశారా? చేయలేదు. అవన్నీ తెలుసుకోవాలంటే పోయిన బ్రహ్మాండాన్ని ఎవరైనా చూశారా? చూశారు. ఎవరు? యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడు చూపించాడు. ఇది నా ఈ సృష్టి అంటే ఇది. విశ్వరూప విశ్వస్వరూపం చెప్పాడు. ఎంత క్లియర్గా విశ్వరూప దర్శనం. ఆ విశ్వానికి ఒక రూపం ఉంది, లోకాలు ఉన్నాయి, వాటి రెండు డిస్టెన్సెస్ ఉన్నాయి, ఉత్తరం దిక్క దక్షిణం దిక్క ఇలా ఉన్నాయి, ఉందని తెలుస్తుంది చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. కాబట్టి దీన్ని చూసే ప్రయత్నం అది కూడా చెవలత్వం అనుకోండి. చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా నా దర్శనం నాకేదో అయింది. పురాణాల్లో వాక్యాలు, వేదంలో వాక్యాలు ఇవన్నీ దగ్గర పెట్టుకొని యూనివర్స్ ఇలా ఉంటుందని తెలుసుకుని స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ వేదిక్ అనే ఒక గ్రంథం రాశాను. అంతా లాస్ట్ ఇయరే కదా మనం పబ్లిష్ చేసాం. అమెరికన్స్ వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు రాశారు. డేవిడ్ ఫ్రాలే 10 పేజీలు రాసేశారు దాని మీద. ఇంకో సైంటిస్ట్ రాశారు, అది మొన్న రిలీజ్ అయింది. కాబట్టి ఈ సర్పం అనేది ఈ ప్రాణశక్తి, ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఈ దేహమే నా లోకం. చుట్టూ ఉండేది ఈ కళ్ళతో, చర్మంతో, చెవులతో చుట్టూ ఉండే ప్రపంచమే నా ప్రపంచం. కాబట్టి ఇంతే ఇందులో క్షేమంగా బతుకుతున్నాం. ఊర్ధ్వలోకాలు వెళ్ళదలుచుకుంటే పురాణం చూడండి. నారదాదులు ఊర్ధ్వలోకాలు వెళ్ళారు వస్తున్నారు, అది ఫిక్షన్ అంటారా? మరి మహర్షులేమో విశ్వామిత్రుడు దేవలోకానికి వెళ్ళాడు, దేవేంద్రుడు నమస్కారం చేశాడు, ఇవన్నీ అబద్ధం అంటారా? భీష్ముడు సంగతి తీసుకోండి, తప్పు చేశాడు, శాపగ్రస్తుడైనాడు, వసులోకం నుంచి భూలోకానికి మనిషిగా వచ్చి పడ్డాడు. అలాగే యముడు మాండవ్య మహర్షి యొక్క శాపగ్రస్తుడయ్యి మనిషిగా పుట్టి నీకు ధర్మం తెలుస్తుందని అన్నాడు. ఆయన ఇక్కడ కూర్చొని భూలోకంలో ధర్మం పరిపాలించలేవు, నీకున్న జ్ఞానం చాలదు, మనిషి పుట్టరా అన్నాడు. అంటే దేవతలకి మనిషిగా పుట్టడం పెద్ద శాపం, శిక్ష. అంటే ఇది ఇగ్నోరెన్స్, అది నాలెడ్జ్ అని అర్థం. మాండవ్యుని శాపం చేత యముడే, అయితే నేను ఇక్కడ పదవిలో ఉన్నాను కాబట్టి నా అవసరతో నేనే వెళ్ళి అక్కడ మనిషినే పుట్టి అతను విదురుడై పుట్టాడు. ఏమిటి ఆలోకం ఈలోకం అంటూ ఉంటారు అస్తమానం. ఎక్కడైనా స్ట్రక్చర్ ఏమన్నా ఎవరికైనా స్పష్టంగా ఏ పురాణంలో చెప్పారా? బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం ఉంది, అక్కడ సరిగా చెప్పలే. పురాణాలన్నీ చూస్తే యూనివర్సల్ స్ట్రక్చర్ ఎవరు చెప్పలేదు. కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది. అప్పుడు దాని గురించి ఒక గ్రంథం రాశాను. బాగా కొందరు పండితులు అన్ని రివిలేషన్స్ ఉన్నాయి అది ఇది అన్నారు. కాబట్టి దగ్గరలో ఉండే లోకాలు వేరు. ఏ గ్రంథం అండి? కఠయోగమా? కఠయోగం వేరు, స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ వేదిక్. మొన్న మొన్ననే రాసింది. ఇది కాక 14 భువనాలు, 14 లోకాలు ఉన్నాయి. 7 లోకాలు పైన, 7 లోకాలు కింద ఉన్నాయి, మధ్యలో మనం ఉన్నాం అంటారు. ఏమిటి ఆ మధ్య? 5 లోకాలు ఎంత దూరం ఎక్కడున్నాయి? 10 లోకాలు ఏమిటి? బ్రహ్మాండం అంతా అండం అంటే గుడ్డు అంటే ఎలిప్స్ని యాక్సెస్ మీద తిప్పితే ఎలిప్సాయిడ్ అంటాం దాన్ని. అది అలా ఉంది. ఇది ఈ మధ్యలో భూలోకం నుంచి చుట్టూ ఉండే చిన్న 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 లోకాలతో రాకలు పోకలు మనకి నడుస్తున్నాయి. స్వర్గం దాకా ఎవడు వెళ్ళడు, చాలా దూరంగా ఉంది. దేవతలు ఉంటారు అక్కడ. వసులోకం, యమలోకం, పితృలోకం, గంధర్వలోకం, దగ్గరగా ఉన్న లోకాలు ఇవి. ఇది చెప్పి తోచింది గ్రంథం రాస్తే బాగుంటుందని. చాపల్యం చేత 1989-91లో జాటింగ్స్ మొదలెట్టా. అవన్నీ ఏదో మొన్ననే మన వాళ్ళు ఇంట్లో ఊరికే పడున్నాయి కాగితాలు. రాస్తే బాగుంటుందంటే మొన్న ఆగస్టులో అదే పెద్ద సంచలనం అయింది మేధావి వర్గాలకి, అందరికీ అందరూ కనిపిపోయింది. దాని గురించి బాగా చర్చించారు గురుగారు. ఇప్పుడు మీరు భీమునిపట్నంలోనే స్థిరపడ్డారండి? తర్వాత స్థిరపడ్డానంటే అక్కడ తిరిగి వెళ్ళిపోయాను. తోటగా ఉన్నాను కదా, చిన్న బిల్డింగ్ వేసుకున్నాను. నా భార్య గంగాదేవి కూడా వచ్చింది. కాకినాడలో ఒక 1.5 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఎందుకనండి? ఓ ఇల్లు కట్టి పిల్లలకి ఇద్దామని వాళ్ళు అడిగారు. భీమునిపట్నం వాళ్ళు రారు కదా, పిల్లలే ఉద్యోగాల్లో ఉంటారు. పిల్లలు అప్పుడు కాకినాడలో ఉన్నారండి? ఆ పెద్దవాడు కాకినాడలో ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, వాడికి పెళ్లి కాలేదు. బసవరాజు గారు? బసవరాజు. వాడు ఆ ఊళ్ళోనే వెళ్ళి వాడికి అక్కడ పెళ్లి చేసేసి నేను ఒక్కడిని అక్కడికి, మేమిద్దరం వెళ్ళిపోవచ్చు కదా,
భీమునిపట్నం వెళ్ళి అక్కడ కొడుకులు పెళ్ళిళ్ళు ఏమిటి ఇదంతా అక్కడ ఎవరు రావద్దు ఇలా ఏదో ఐడియా వచ్చి వెళ్ళిపోయి చర్య వెళ్ళాం. 19 May 29 నా వైఫ్ నేను అక్కడికి వెళ్ళాం. అప్పటికి అరేంజ్మెంట్స్ చాలా చేసింది. చూడండి మీకు టెలిఫోన్ వచ్చింది కనెక్షన్, మీకు వచ్చిన లైబ్రరీ పుస్తకాలన్నీ ఓపెన్ చేసి ఇక్కడ బీరోలో పెట్టాను, ఇంకా అక్కడ డ్రైవర్కి ఏమో క్వార్టర్స్ ఉన్నా కారు షెడ్ ఇదంతా అక్కడ ఉంది, మీరు వచ్చి ఉండడమే ఆలస్యం ఇంకేం లేదు అంది. నువ్వు రావా అన్నాను, నాకు నమ్మకం లేదంది. ఆ తర్వాత మేము 29 May అక్కడికి వెళ్ళాం, 24 June పోయింది ఆవిడ. అంటే ఓ విధంగా ఎంత అది ఎలా జరిగిందండి? అదే సంసారంలో కూడా ఇదంతా ఏముంది. మధ్యాహ్నం 2 గంటలకి ఆర్డెంట్లో ఉన్నాం. 84 మధ్యాహ్నం అక్కడ రాధాకృష్ణన్ ఏమో శంకర భాష్యం అది సూత్ర భాష మీద ఆయన గ్రంథం రాశాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకర భాష మీద ఇంకో శంకరుడు రాసిన దాని మీద తెలుగులో ఒక చోట ఉంది, ఇంకెవరో రాసింది ఉంది. ఓ సూత్రం తీసుకుని ఇదిగో రాధాకృష్ణన్ పడితే ఇలా అన్నాడు, వాళ్ళేమో ఆర్థరాక్స్ పడితే వాళ్ళు ఇలా అన్నారు అని ఏదో చిన్న జోక్ కట్ చేశా మీరు. మధ్యాహ్నం 2:40 అయింది. అప్పటికి 3 సంవత్సరాలు అనేది పోయినా మానేశాను. ఏదో టిఫిన్ తీసుకుంటున్నా, టిఫిన్ కూడా లిక్విడే, గంజి తాగేవాడిని. అప్పటి నుంచి ఎంతేనండి? అంటే వార్చిన గంజి మజ్జిగతో కలిపి. ఆవేళ ఏంటంటే మళ్ళీ గంజి ఇచ్చింది, కొంచెం గంజి ఇచ్చి తాగబంది. నాకు కాఫీ టైం కదా, రోజు కాఫీ ఇస్తావు కదా అంటే 4:00 కాఫీ ఇస్తానని ముందర గంజి తాగండి అని మేము మాట్లాడుకుంటుంటే ఏదో చిన్న జోక్చాను అన్న పక్కు నవ్వి యువర్ గోయింగ్ వెళ్ళిపోతున్నావు, ఓం నమ శివాయ అన్నాను. నమ శివ పడిపోయింది. మొత్తం అంతా కలిపి ఆవిడ చచ్చిపోవడానికి, బాగా నవ్వుతూ ఉన్న మనిషి పోవడానికి 30 seconds అంతే. యువర్ గోయింగ్ వెళ్ళిపోతున్నావు యార్ ఇలా పట్టుకున్నాను కూర్చోబెట్టేశాను, వెళ్ళిపోయింది అంతే. ఆ లంగ్స్లో ఎడిమా వచ్చింది ఎంతసేపు పోవడానికి. ఆ విధంగా అక్కడ ఆవిడ పోయింది. అదేమో అంతకుముందు నెలలో 29 భీమిలీలో ఉన్నాం, అది 24 June అది వెళ్ళిపోయింది. సంసార యాత్ర అంతటితో పూర్తి. పిల్లలందరూ హైదరాబాద్లో, నేను అక్కడికి వెళ్ళిపోయాను. అనే నాన్నగారు అండి, నాన్నగారు వాళ్ళు అప్పటికి నా దగ్గరికి వచ్చారు. నా వైఫ్ లేదు కదా. తర్వాత ఏమో అప్పటిదాకా ఆ రోజు మా నాన్నగారు ఉన్నారు. మా అమ్మేమో 69 పోయింది. ఆవిడ బాగా పోయే రోజుని ఆస్తిపాస్తులు ఏమి వద్దన్న అబ్బాయి, మాకు ఉత్తర క్రియలు చేయక తప్పదు కదా, టోకెన్గా చిన్న వస్తువు నీకు ఇస్తున్నానని చెప్పి ఆ రోజు 3:00 చెప్పి చిన్న డబ్బా ఇచ్చింది. అందులో 24 బ్లూ జగర్స్ ఉన్నాయి, డైమండ్స్. మామూలు డైమండ్ అంటే ఆర్డినరీ డైమండ్ 20,000 ఉంటే ఇది 120,000 ఉంటుంది. బ్లూ జగర్స్ 24 ఉన్నాయి అందులో. ఉత్తర క్రియలు చేయాలి కదా, ఊరికే చేయించుకోకూడదు. నా వంశంలో నిలబడినది ఒకటి కోసం దాచిపెట్టాను, ఇచ్చింది. 4:30 పోయింది, హనుమకొండలోనే అయిపోయింది. నాన్నగారు ఉన్నారు, ఆయనేమో మా పెద్దమ్మాయికి పెళ్ళి అయింది. తాతయ్య గారు నేను చూసుకుంటాను నాన్నగారు, మీరు కూడా నా దగ్గర రండి, నేను దగ్గర రామ్మ తాతగారు చూసుకో, తను హైదరాబాద్ వరంగల్ తీసుకొచ్చి నాన్నగారిని కూడా కన్నా చేశాం. మా నాన్నగారు పోవడం కూడా తర్వాత వరంగల్లో, హైదరాబాద్లో పోయినారు ఆయన. అది ఎట్లా జరిగింది? 104 పూర్తి అయిపోతుంది ఇంకా సరిగ్గా, అంటే 7 రోజులు 8 రోజులు ఉంది. ఏ సంవత్సరం అండి? 1996 ఫిబ్రవరి పూర్ణిమ కదా, ఆఖ పూర్ణిమ. అప్పటికి వారి వయసు 104 అండి. 104 ఇంకో 4 రోజులు ఉంటే పూర్ణిమ వస్తుంది మీ దగ్గర. పూర్ణిమ తారీఖుల్లో ఇంకా పూర్తి అయిపోతుంది. సరే, అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారండి? ఇంట్లో ఉన్నారు, ఉత్సాహంగానే ఉన్నారు, చదువుకునేవారు. ఆయనకి సంస్కృతంలోనూ తెలుగులోనూ కవిత్వం మీద ఇష్టం ఆయనకి. నాకేదో జ్యోతిషాస్త్రం అని ఆయనకి దాని మీద ఇష్టం లేదు, ఆయనకు సాహిత్యమే కావాలి. ఆయన రోజు శివుని గురించి ఒక శ్లోకం చెప్పుకునేవారు. అబ్బాయి నాకు పూర్ణిమ అంటారు కదా, ఉదయం పిలిచారు, నేను అక్కడ ఉన్నాను, భీమునిపట్నం నుంచి వచ్చేవాడిని. చివరి రోజు మరి పూర్ణిమ అంటారు, మాఘ పూర్ణిమ చాలా గొప్పది కదా, డిపార్చర్ చాలా మంచి రోజు అంటారు కదా, ఏ సమయం ఉంటుంది పూర్ణిమలో, ఏ గడియ గొప్పది అని అడిగారు. జ్యోతిషం చదువుకున్నావా చెప్పాను. అంటే నాన్నగారు పూర్ణిమ చివరి గడియ, పూర్ణిమ పూర్తి అయిపోతుంది, సూర్యుడు చంద్రుడు దూరం అయిపోతారు. పూర్ణిమ అంటే అల్టిమేట్ డిస్టెన్స్ కదా, 180 degrees. ఎంతసేపు ఉంటుంది? 1 సెకండే ఉంటుంది అది. మళ్ళీ చంద్రుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కదా, పూర్ణిమైనా అమావాస్యన ఎంత గడి 1/2 నిమిషం ఉంటుంది. దానికి ముందుగా ఆఖరి 24 గొప్పవి. అయితే ఇవాళ పూర్ణిమ రాత్రి 2 గంటల దాకా ఉంది, రాత్రి 12 దాకా ఉంది. రేపు ముందరైతే నువ్వు చెప్పిన అమృత గడియలు అన్నావే, ఎప్పుడు? 11:30 11:40 అయితే అప్పుడు వెళ్ళడం మంచిది కదా, మీ ఇష్టం అన్నాను. బాగానే ఉన్నారు ఆయన. అంతే అదే పద్ధతి. అంతకు ముందు రోజు కృష్ణకాంత్ గారు గవర్నరు, ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు, గొప్ప దేశభక్తుడు ఆయన, స్వార్థం లేని దేశభక్తుడు, చాలా సర్వసాధారణ విలేజర్లాగా థింక్ చేస్తాడు ఆయన, సోఫిస్టికేషన్ అవి. మరి ముందు రోజు వచ్చి నాన్నగారు చూస్తానంటే రమ్మన్నాను. 1:00 గంటకి ఆయన వచ్చారు. మా నాన్నగారు ఏదో కొద్దిగా ఆహారం తిని మంచం మీద పడుకుని ఉన్నారు.
ఆయన వచ్చారంటే రమ్మని అన్నారు. ఆయన భార్య వచ్చారు. చెప్పాను కృష్ణకాంత్ ఇప్పుడు మన గవర్నర్గా ఉన్నారు ఈయన. అప్పుడు అన్న ఈయన ఫ్యూచర్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు అన్నాను. అలాగా చాలా సంతోషం ఉన్నారు మన పరిచయం అయిన తర్వాత మాటల్లో మీ తండ్రి గారి పేరు ఏమిటని అడిగారు ఆయన మా నాన్నగారు. లాలా అచింతరావు మా తండ్రి గారి పేరుని చెప్పాడు. అవును, మా బార్డోలీ సత్యాగ్రహంలో మీ తండ్రి గారు పార్టిసిపేట్ చేశారా అని అడిగారు. బార్డోలీ ది స్టోరీ ఆఫ్ బార్డోలీ అని మహాదేవ్ దేశాయ్ రాశాడు. అది మా అబ్బాయి లైబ్రరీలో ఉంటుంది అది. అలా అచింతరామైన అందులో పార్టిసిపేట్ చేసినట్టుంది. మీరు ఈ పేరు అందులో చూపించాను. మీరు మీ పేరు చెప్పగానే అది జ్ఞాపకం వచ్చింది నిజమేనా. ఆయన ఆశ్చర్యపోయినాడు. ఎక్కడ జ్ఞాపకం ఆయనకి బార్డోలీ సత్యాగ్రహం అంత మెమరీ ఉంది అని చెప్తున్నాను. ఆయన తండ్రి పేరు అడిగి వాటర్ సాగరంలో పార్టిసిపేట్ చేశారు పుస్తకంలోనే మా నాన్నగారు చెప్పారు. సో అలర్ట్ ఆయన చెప్పారు. ఎప్పుడైనా నాన్నగారు ఏమైనా అయితే మాత్రం ఫస్ట్ టెలిఫోన్ నాకు రావాలి, మొట్టమొదటి నేను వచ్చి దాన్ని పెట్టి వెళ్ళిపోతాను. సరే మాట్లాడుతూ ఆ రోజు రాత్రి సాయంత్రం మీరు 8:00 కిచెన్ అంతా క్లోజ్ చేసేయండి, ఇంకేం పని ఏం పెట్టుకోవద్దు, ఏదైనా ఉపనిషత్తు వినిపిస్తే బాగుంటుందేమో, నువ్వే చదువుతావా అన్నారు. రామకృష్ణశాస్త్రి గారిని పిలిచి బ్రహ్మ విదాప్నోతి పరం అని ఉపనిషత్తు చదవమన్నాను. ఆయనే సెలెక్ట్ చేశారని ఆయన చదువుకున్నాడు కదా పుస్తకం దగ్గర బ్రహ్మ అది చెప్పారు. ఉపనిషత్తు అంతా పూర్తి అయిపోయింది. ఒక అరగంట కూర్చున్నారు, దగ్గర కూర్చున్నారు. ఆయన మెళ్ళ రుద్రాశ్రమం లాకేశారు. మరి ఉంటాను అబ్బాయి, ఓ పని చెప్తాను చూడు, చిన్న విషయం. పొద్దున్న నీ కారులోనే నన్ను తీసుకెళ్ళు, హనుమకొండలో కదా నువ్వు డిసైడ్ చేసావు. ఇక్కడ కరెక్ట్గా 6:00 బయలుదేరాలి. 7:30 దాకా ఉంటే నీ భక్తులు 100 వద్ద వచ్చి దండం పెడతారు, లేదా క్రౌడ్ అయిపోతుంది. హనుమకొండ వెళ్ళాలి, సరిగ్గా 10:00 అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వద్ద వేల కొద్ది జనం ఉంటారు కదా, నన్ను ఇబ్బంది లేకుండా అన్ని సిద్ధం చేసి పెడతారు, తవ్వడం అన్ని చేసి. నేను వెళ్ళగానే 1 గంట కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి. ఎవరికి ఇబ్బంది లేక ఇంటికి పోయి స్నానం చేసి భోంచేస్తారు. అలా చేయి. ఇంకోటి నీ కొడుకులు కారులు వద్దు, నీ కారులోనే తీసుకెళ్ళు. పెద్దవాడు వాడు డ్రైవ్ చేస్తాడు కదా, అలా చేస్తాడు ఏం భయం. ఆయన చెప్పినట్టు 6:00 బయలుదేరా. రాత్రి చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయారా? 6:00 బయలుదేరు, నీ కారులో కూర్చోబెట్టు వెనక సీట్లో, నువ్వు నా పక్కన ఉండు. బసరా పెద్దవాడు, ఆయన పేరు కదా పెద్దవాడిది, వాడు డ్రైవ్ చేస్తాడు. 6:00 బయలుదేరు, 9:40 అక్కడ ఉంటాం. అక్కడ అన్ని సిద్ధం చేసి పెడతారు. టెలిఫోన్ చేసి చెప్పేసి వస్తున్నాను తీసుకొస్తున్నాను చెప్పేయి అని ఇప్పుడే చెప్పేయి అన్నారు. నాన్నగారు మీతో మాట్లాడుతుంటే మిమ్మల్ని రేపు తీసుకొస్తాను ఎలా చెప్తాను అది, అది ఉచితంగా అది ఔచిత్యం ఉంటుంది అలా చెప్పండి. సరేలే పొద్దున చెప్ప. ఇంతే సంభాషణ. హాయిగా వెళ్ళిపోయారు ఆయన. ఓ నమశివాయ. అదే టైం కానీ పౌర్ణమి ఇంకా 11:40 ఇంకా 20 మినిట్స్ ఉంది పూర్ణిమ ఎండ్ పూర్తి పూర్ణిమ కంప్లీషన్ వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన టైంకి వెళ్ళిపోయారు. మన్నాడు సరిగ్గా 6:00 బయలుదేరాం, 10:00 అక్కడ ఉన్నాం. ఓ 2-3 వేల మంది సిద్ధంగా ఉన్నారు. తవి అక్కడ సిద్ధం చేసి పెట్టారు. ఆ కార్యక్రమం అంతా 1:00 అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోమన్నాను, భోజనాలు చేశారు ఇళ్ళకెళ్ళి కామ్గా. ఆయన చెప్పినట్టే ఇది ప్రోగ్రామ్. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ వెళ్ళారు. ఇది వరంగల్లో జరిగింది. వరంగల్లో ఆయనకి డిటర్మినేషన్ ఉంటుంది. దేనికి భయం విచారం దుఃఖం లేదు. ఇది అయిపోయింది. ఇంతకీ సరే అయిపోయింది. నేను కాకినాడలో నా వైఫ్ పోయింది అది కూడా చెప్పేశాను. మా మదర్ అంతకుముందు పోయిందని చెప్పాను. ఆవిడేదో నాకు డైమండ్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను అక్కడ ఆ ఊరు చేరాను. బాగానే గురుగారు, మరి మీరు దేశాన్ని రక్షించడం కోసం వివిధ ప్రాంతాలకు యజ్ఞాలు చేశారు కదా, ఆ సంకల్పం అంటే దేశంలో బొంబాయి వెళ్ళి దేశంలో ఉపన్యాసం చెప్పడానికి ఉంది, కలకత్తాలో వెళ్ళి చెప్పడేందుకు, గ్రామాలకు వెళ్ళాలి కదా. దేశం అంటే గ్రామీణ జీవనం. అందుకని నేను అంతకుముందే టూర్స్ వెళ్ళాను. 49 టూర్స్ చేశాను భారతదేశం అంతా. మొత్తం భారతదేశం తిరిగారండి? చాలా కార్నర్ టు కార్నర్ వెళ్ళాను. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఈ విధంగా చాలా గ్రామాలకు వెళ్ళి పేదవాళ్ళని చూశాను. పేదవాళ్ళందరూ చాలా అమాయకులు, మంచివాళ్ళు. వాళ్ళలో ఏం కల్మషం లేదు. వీళ్ళు వెళ్ళి పాలిటిక్స్ నేర్పడం, తిరుగుబాటు నేర్పడం, కమ్యూనిజం తిరుగుబాటు ఇవన్నీ వాళ్ళకి నేర్పుతున్నారు. ఆ పేదరికంలో వాళ్ళు బాగానే బతుకుతున్నారు. నీతి ఉంది, జాతి బాగుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి ఓ 4 రోజులు మెడికల్ క్యాంప్ పెట్టి 10 మంది డాక్టర్లు తీసుకెళ్ళి, వాళ్ళు చదువుకునే చిన్న పేద స్కూల్స్ ఉంటాయి, ఆ పిల్లలకి ఏమన్నా ఇచ్చి బట్టలు ఇచ్చి ఇవ్వచ్చు. అలాగే వాళ్ళకి సేవ చేసి 4-5 రోజులు 2005 ఇటానగర్ ఫైనల్ లాస్ట్ టైం వెళ్ళా అరుణాచల్ ప్రదేశ్. అక్కడ ఏమిటి, ట్రైన్సా లారీలా బస్సులా ఏం లేవు, కారులో వెళ్ళాలి. 27 ట్రైబ్స్ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో. చైనా బార్డర్, చైనా వాళ్ళు రోజు వచ్చిపోతూనే ఉంటారు. సరే వాళ్ళు సూర్యుడిని చంద్రుడిని పూజ చేస్తారు. 3rd టైం నేను అక్కడికి వెళ్తాను ప్రోగ్రామ్ వేసుకునేటప్పటికీ అక్కడ స్పీకరును చీఫ్ మినిస్టర్ మాట్లాడారు. గురుజీ మీరు వస్తున్నారు, బాగా చూసుకుంటామని అన్నారు. అప్పుడు నేను అడిగా, మీ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారు కదా ట్రైబ్స్, వాడికి నేను ఏమైనా ఇస్తాను, ఏమిస్తే వాళ్ళు సంతోషిస్తారని అడిగా. నేను ఏమిస్తే వాళ్ళు సంతోషిస్తారని అడిగితే, వాడు గడియారం ఎప్పుడు చూడలేదు గురుజీ, టైం పీస్ చూడలేదు అన్నాడు. ఢిల్లీ మనిషిని పంపించి 850 గడియారాలు తీసుకొని సంవత్సరానికి సరిపడ సెల్స్ తీసుకొని
వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. మహా ఆనందపడ్డారు వాళ్ళు. 2005లో అరుణాచల్ ప్రదేశ్లో ట్రైబల్స్ గడియారం చూడలేదు. ఈ ఫ్యాక్ట్ చూడండి. యజ్ఞాలు అప్పుడే చేశారా గురుగారు? యజ్ఞాలు అంతకుముందు ఈ ప్రతి గుజరాత్ అవి వెళ్ళి రాజస్థాన్ ఇంటీరియర్ వెళ్ళి ట్రైబల్స్ని కూర్చోబెట్టి సహభోజన పంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెట్టడం, యజ్ఞం చేసి వాళ్ళ చేత చేతిలో ఇచ్చి వాళ్ళని అడిగి చేతిలో పెట్టి వాళ్ళ చేతిలో ఇచ్చిందేమో హోమంలో వేయడం, చెప్పడం దేశం భక్తి రాజ్యం ఆ పని చేశాను. ఏమిటంటే ఈ సృష్టిలో మనం గుర్తించవలసింది ఏంటంటే సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు, మన కర్తవ్యం ఏమిటి? అసలు పురాణాల్లోనూ ఉపనిషత్తులో చెప్పారు ఈశ్వరుడు సృష్టికి చేశాడు కదా, దీనికి అసలు సృష్టి అని పేరా? లేదు, అనుగ్రహం అని పేరు సృష్టికి. అనుగ్రహం అంటే ఎవరి మీద అనుగ్రహం? కోటాను కోట్ల జీవులు అంధకారంలో చిరకాలమించి ఉన్నారు. అంధకారంలో ఉన్న జీవులు అణువుల్లో ఉన్నారు. అవి సృష్టి చేస్తే పంచభూతాలతో శరీరాలు వస్తాయి. శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడు, అనుభవం చేస్తాడు, పాపం పుణ్యం సుఖం దుఃఖం అనిపిస్తాడు. జీవుడు క్రమంగా జ్ఞానం వస్తుంది. కొన్ని జన్మలకు వాడు ఈశ్వరుడి దగ్గర లయం పొందుతాడు. ఆ లయం పొందేందుకు ఎంతకాలం పడుతుందో అంతకాలం సృష్టి. సృష్టి యొక్క ఆయుర్దాయం అది. వాళ్ళ కోసం, జీవుల కోసం చేశాడు ఆయన. ఆ కర్తవ్య నిర్వహణలో మనం ఆ మార్గంలో ఉన్నావా? ఈశ్వరుడు ఎందుకు సంకల్పించాడు? నేను ఎందుకు పుట్టాను? నేను పుట్టాను అక్కడి నుంచి జన్మలు ఎత్తుతూనే ఉన్నాను, కర్మఫలం అనిపిస్తున్నాను, సుఖం దుఃఖం. ఈశ్వరుడు చేసిన సృష్టిలో నేను ఎందుకున్నాను? నా పాత్ర ఏమిటి? సరే, భార్య పిల్లలు పోషణ కర్మ. భగవంతుడు చెప్పిన విషయంలో ఒక్క మాట భగవద్ మన గురువు ఎవడు? భగవద్గీత 3, 4, 2, 3, 4, 5 అధ్యాయాల్లో ఇటీవల అన్ని కలిపి చోట చూసి చెప్పి కర్మ చేయమంటున్నాడు. చిన్న సంసార పరిస్థితి దాటి కర్మ చేయి. 4 రకాల యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలు 4 రకాల యజ్ఞాలు. ఏదో మార్గంలో వెళితే వాళ్ళు నన్ను చేరుకుంటారు, ఈశ్వరుడు చేరుకుంటారు. తర్వాత సత్కర్మ అనేది ఒకటి ఉంది. అది కించితప్పి కొంచెం చేసినప్పటికీ కూడా భయాలు తొలగిపోయి జీవుడు ఆనందం పొందుతాడు. కొన్ని చెప్పాడు ఆయన.